దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనుట రెండవ భాగము. We want to continue today in considering how we can find the perfect will of God for our lives. ఈ రోజున మనము మన జీవితాల కొరకు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఎలా తెలుసుకోగలమో చూడటం కొనసాగిద్దాం. This is so important because if we find God's perfect will, we can live the most useful life any human being can ever live on the face of the earth. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకుంటే మనం ఈ భూమి మీద ఏ మనుషుడైనా జీవించగలిగే అతి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించవచ్చు. In our last study, we were considering the importance of knowing God's perfect will. మన గత ధ్యానంలో మనం దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యతను చూచాము. Because if we know God's perfect will, we can spend our earthly days to maximum profit. ఎందుకంటే మనం దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకుంటే మనం భూమి మీద మన దినాలను అత్యంత లాభదాయకంగా గడపవచ్చు. When people have money that they have saved, they need advice on how best to invest it to get maximum returns and maximum profit. ప్రజల యొద్ద వారు పొదుపు చేసుకున్న డబ్బు ఉన్నప్పుడు వారు అత్యధిక లాభాన్ని అత్యధిక ప్రతిఫలాన్ని పొందటానికి వారు దాన్ని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుందో అనే విషయంపై వారికి సలహా అవసరం. పీపుల్ ఆర్ సో కేర్ఫుల్ టు గెట్ ద మాక్సిమం సేఫ్ సెక్యూర్ రిటర్న్స్ ఫర్ దేర్ మనీ. తమ డబ్బు నుండి తిరిగి భద్రతతో కూడిన అత్యధిక లాభాన్ని పొందటానికి ప్రజలు చాలా జాగ్రత్త పడతారు. బట్ దే ఆర్ నాట్ సో కేర్ఫుల్ విత్ ఇన్వెస్టింగ్ దేర్ లైఫ్ in the most profitable way possible. Kani vaari jeevithanni atyanta laabhakaramaina vidhanga pettubadi pettadaniki vaaru anta jagratta padaru. This is the foolishness of man. We think money is more important than our life. Idi manishi yokka moorkathvamu. Mana jeevitham kante dabbe mukhyamani manam anukuntamu. Is it really so? Far from it. Nijangana kaane kaadu. And if you want to invest your money to get maximum returns for it, మీరు అత్యధిక లాభం పొందే విధంగా మీ డబ్బును పెట్టుబడి పెడితే, హౌ మచ్ మోర్ ఇఫ్ గాడ్ గివ్స్ యు 70 ఆర్ 80 ఇయర్స్ ఆన్ దిస్ ఎర్త్ దట్ యు షుడ్ ఇన్వెస్ట్ దోస్ 80 ఇయర్స్ టు గెట్ ద మాక్సిమం రిటర్న్స్ పాసిబుల్. మీకు దేవుడు ఈ భూమి మీద 70 లేక 80 సంవత్సరాలు ఇస్తే వాటి నుండి అత్యధిక లాభాన్ని పొందటానికి వాటిని ఇంకెంతగా పెట్టుబడి పెట్టాలి? అండ్ ద మాక్సిమం రిటర్న్స్ can never be counted in terms of money. Aithe ee laabanni pratifalanni dabbunu lekkinchina reethiga lekkinchalemu. It can only be counted in terms of usefulness for God's kingdom. Danni devuni rajyaniki upayogapadina reethigane lekkinchagalamu. Because that alone is going to be eternal. Endukante adi maatrame nityamu nilichi untundi. So we need to know what is the best way to live on this earth. Kanuka ee bhoomi meeda jeevinchadaniki శ్రేష్టమైన విధానాన్ని మనం తెలుసుకోవాలి. అండ్ దట్ గాడ్ హస్ మేడ్ అ ప్లాన్ ఫర్ ఈచ్ ఆఫ్ అవర్ లైవ్స్. దేవుడు మనలో ప్రతి ఒక్క జీవితం కొరకు ప్రణాళిక వేశాడు. బట్ యు విల్ నెవర్ నో ఇట్ అన్లెస్ యు సీక్ హిమ్ ఫర్ ఇట్. కానీ దాని కోసం మీరు ఆయనను వెతికితే తప్ప మీరు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. అండ్ సో వి వర్ కన్సిడరింగ్ ఇన్ అవర్ లాస్ట్ స్టడీ ద థింగ్స్ దట్ వి నీడ్ టు కన్సిడర్ ఇఫ్ వి ఆర్ టు know God's perfect will. మన గత ధ్యానంలో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనం ఎంచవలసిన విషయాలను చూచాము. And we saw two of them already. One is we need to ask ourselves this question, this thing which I am considering, this step which I am considering taking, is it contrary to any of the teachings of Jesus and the apostles or to the spirit of the New Testament? As far as I know, మనం ఇప్పటికే వాటిల్లో రెండింటిని చూచాము. మొదటిగా మనలను మనం ఇలా ప్రశ్నించుకోవాలి, నేను చేయాలనుకుంటున్న ఈ పని, నేను వేయాలనుకుంటున్న ఈ అడుగు నాకు తెలిసినంత వరకు యేసు యొక్క బోధకు, ఆయన అపోస్తలుల యొక్క బోధకు, క్రొత్త నిబంధన ఆత్మకు విరుద్ధంగా ఉందా? Secondly, is it something I can do with a clear conscience? రెండవదిగా, దాన్ని నేను నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా? Let me say a word about a clear conscience. It's possible sometimes for us to kill our conscience. నిర్మలమైన మనస్సాక్షి గురించి ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు మనం మన మనస్సాక్షిని చంపివేయడం సాధ్యం.
when our conscience forbids us from doing something, we tell our conscience to keep quiet and we go ahead and do it. మనలను ఏదైనా చేయకుండా మన మనసాక్షి నిషేధించినప్పుడు మనం దాన్ని ఊరకుండమని చెప్పి మనం చేయాలనుకున్న దాన్ని చేసేస్తాము. And you do that, keep doing that for a few occasions and gradually your conscience will no longer trouble you. మీరు అలా కొన్నిసార్లు చేస్తూ పోతే నెమ్మదిగా మీ మనస్సాక్షి మిమ్మును ఇక ఇబ్బంది పెట్టదు. Because you killed it. ఎందుకంటే మీరు దాన్ని చంపేశారు. A third question that we need to ask ourselves is, మనకు మనం వేసుకోవాల్సిన మూడో ప్రశ్న ఏంటంటే, is this something I can do for the glory of God? దీన్ని నేను దేవుని మహిమ కొరకు చేయగలనా? In 1 Corinthians 10 verse 31 we're told, whatever you do, whether you eat or drink, whatever you do, do all to the glory of God. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని మనకు చెప్పబడింది. God has created us for his glory. దేవుడు మనలను తన మహిమ కొరకు సృష్టించాడు. And our salvation lies in seeking to do everything for his glory. సమస్తాన్ని ఆయన మహిమ కొరకు చేయడంలో మనకు రక్షణ ఉంది. God has designed this in such a way because that is the very best for us. దేవుడు దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేశాడు ఎందుకంటే అది మనకు అతి శ్రేష్టమైనది. Because otherwise we would seek our own glory and destroy ourselves. లేకపోతే మనం మన సొంత మహిమను వెతుక్కుని మనలను మనం నాశనం చేసుకుంటాము. And that's what's happened in the world. Men seek their own glory and their own in so many ways and they fight and clash with each other and destroy themselves. It happens in the Christian church as well, unfortunately. లోకంలో జరిగేది అదే. మనుషులు తమ సొంత మహిమను తమ స్వప్రయోజనాలను అనేక విధాలుగా వెతుక్కుని ఒకరితో ఒకరు పోట్లాడుకుని తమను తాము నాశనం చేసుకుంటారు. దురదృష్టవశాత్తు అది క్రైస్తవ సంఘంలో కూడా జరుగుతుంది. Supposing you are trying to find out a particular action, whether it's something that God wants you to do or not. మీరు పలానా కార్యం చేయడం దేవుడు మిమ్మును దాన్ని చేయమంటున్నాడా లేదా అని తెలుసుకోవాలని చూస్తున్నారనుకోండి. Maybe watching a particular TV program. అది పలానా టీవీ కార్యక్రమం చూడటమై ఉండొచ్చు. Or going to a particular place. లేక ఒక ప్రదేశానికి వెళ్ళడం అయి ఉండొచ్చు. Here is a good question to ask yourself. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడానికి ఒక మంచి ప్రశ్న ఉంది. Says here, whatever you do, do all for the glory of God. మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్పబడింది. Lord, can I do that for your glory? Can I watch that for your glory? Can I go there for your glory? ప్రభువా, నేను దాన్ని నీ మహిమ కొరకు చేయగలనా? ఆ కార్యక్రమాన్ని నీ మహిమ కొరకు చూడగలనా? ఆ ప్రదేశానికి నీ మహిమ కొరకు వెళ్ళగలనా? And if you find you cannot, drop it, even if it looks very innocent. లేదని నువ్వు చూస్తే దాన్ని వదిలేయి. అది ఎంత నిర్దోషంగా కనిపించినా సరే. If you cannot honestly say that you can do that to the glory of God, don't do it. నువ్వు దాన్ని దేవుని మహిమ కొరకు చేయగలవని యదార్థంగా చెప్పలేకపోతే దాన్ని చెయ్యొద్దు. A fourth question you need to ask yourself is it something I can do in fellowship with Jesus? నీకు నువ్వు వేసుకోవాల్సిన నాలుగవ ప్రశ్న ఏంటంటే, నేను దాన్ని యేసుతో సహవాసం చేస్తూ చేయగలనా? Is it something that Jesus and I can sit together and do? యేసు నేను కలిసి కూర్చుని దాన్ని చేయగలమా? Is it right for a believer to smoke a cigarette? ఒక విశ్వాసి సిగరెట్ త్రాగడం మంచిదేనా? Well, can you offer a cigarette to Jesus as well and ask him to smoke along with you? నువ్వు ఒక సిగరెట్ ను యేసుకు ఇచ్చి నీతో పాటు త్రాగమని ఆయనను అడగగలవా? If so, go ahead. అలాగైతే త్రాగు. Is it right for a believer to be drinking alcohol, particularly in excess? ఒక విశ్వాసి మద్యాన్ని సేవించడం, ప్రత్యేకంగా దాన్ని ఎక్కువగా సేవించడం సరైన విషయమేనా? Well, ask yourself, would Jesus join you in such a bout of drinking? యేసు నీతో కలిసి అలా త్రాగుతాడా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. And if he won't join you, then you better not go in for that yourself. ఆయన అలా చేయకపోతే
నువ్వు కూడా అలా చేయకపోవడం మంచిది. Is there a particular movie you feel that Jesus could go along with you to watch? Then go ahead and watch it. యేసు నీతో కలిసి ఫలానా సినిమా చూస్తాడని నువ్వు అనుకుంటే వెళ్ళి దాన్ని చూడు. A particular program on TV you feel is good but Jesus would watch with you, go ahead and watch it. Otherwise avoid it. టీవీలో ఫలానా కార్యక్రమం మంచిదని యేసు నీతో కలిసి దాన్ని చూస్తాడని భావిస్తే దాన్ని చూడు, లేకపోతే దాన్ని చూడొద్దు. Can I do it in fellowship with Jesus? నేను దాన్ని యేసుతో సహవాసం చేస్తూ చేయగలనా? The Bible says in Colossians chapter 3 and verse 17, whatever you do in word or in deed, do everything in the name of the Lord Jesus, giving thanks through him to God the Father. కొలసీలకు రాసిన పత్రిక 3:17 మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి అని బైబిల్ చెప్తుంది. ఎవ్రీథింగ్ ఐ డూ ఐ నీడ్ టు డూ ఇన్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. నేను చేసే సమస్తము యేసు క్రీస్తుతో సహవాసం చేస్తూ చేయాలి. A fifth question that we could ask ourselves is this. Can I ask God మనకు మనం వేసుకోవాల్సిన ఐదవ ప్రశ్న ఇదే. To bless me as I do this particular thing. నేను దీన్ని చేస్తుండగా నన్ను దీవించమని దేవుణ్ణి అడగగలనా? Maybe you're in doubt whether something is good or right or wrong. You're not sure. ఒక విషయం మంచిదా కాదా అన్న సందేహంలో నువ్వు ఉండొచ్చు. నీకు ఖచ్చితంగా తెలియదు. Maybe it's a borderline matter. అది సరిహద్దు విషయం, ఇటు అటు కాని విషయమై ఉండొచ్చు. Here is a fifth question you could ask yourself. నీకు నువ్వు వేసుకోవలసిన ఐదవ ప్రశ్న ఇక్కడుంది. The Bible says in 2 Corinthians 9:8, God is able to make all grace abound to you, that you always having all sufficiency in everything, may have an abundance for every good deed. కొరింథీయులకు రాసిన 2:9 అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని బైబిల్ చెప్తుంది. God gives grace and his blessing for every good deed. ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు తన కృపను ఆశీర్వాదాన్ని ఇస్తాడు. So ask yourself and your conscience will tell you, is this something which you can ask God to put his blessing upon as you move ahead? కనుక నువ్వు ఒక విషయాన్ని చేయదలచినప్పుడు దాన్ని దీవించమని నువ్వు దేవుణ్ణి అడగగలవా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ మనస్సాక్షి నీతో చెప్తుంది. ఇఫ్ నాట్ హోల్డ్ బ్యాక్. అలా అడగలేకపోతే దాన్ని చేయొద్దు. A sixth question. Will my doing this blunt my spiritual edge in any way? ఆరవ ప్రశ్న, దీన్ని చేయడం నా ఆత్మీయ పదును ఏ విధంగానైనా పోగొడుతుందా? In 2 Timothy and chapter 2 and verse 15. We read Paul advising Timothy saying, be diligent to present yourself approved to God as a workman who does not need to be ashamed, handling accurately the word of truth. తిమోతికి రాసిన 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని పౌలు తిమోతికి సలహా ఇవ్వడాన్ని మనం చదువుతాము. He's saying be very very careful to always present yourself to God as a workman who does not need to be ashamed. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఎల్లప్పుడూ కనపరుచుకోవడానికి చాలా చాలా జాగ్రత్త పడమని పౌలు చెప్తున్నాడు. సో దిస్ పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ యు ఆర్ కన్సిడరింగ్ రైట్ నౌ, Is it something that will, it may be good, it may be right in so many ways, but will it blunt your spiritual edge? నువ్వు ఇప్పుడు చేయాలనుకుంటున్న ఈ కార్యము అది మంచిదై ఉండొచ్చు, అనేక విధాలుగా సరైనదై ఉండొచ్చు, కానీ అది నీ ఆత్మీయ పదును పోగొడుతుందా? That means you won't be so spiritually sharp if you keep on doing things this type of thing. దాని అర్థము నువ్వు అటువంటి పనిని చేస్తూ పోతే నువ్వు ఆత్మీయంగా అంత పదునుగా ఉండవు.
You see, there are many legitimate things in the world like music, sport, entertainment and certain good TV programs. Chudandi, lokamlo sangeetamu, kreedalu, vinodamu, konni manchi TV karyakramala vanti aneka cheyadagina vishayalu unnai. There's nothing wrong in engaging in these activities. Ee karyakramallo palgovadamlo tappemi ledu. But when these things are taken to an excess, man becomes a slave to those activities. Kani veetini miti lekunda chesthe manishi vaatiki banisa ayipothadu. And he loses his spiritual sharpness. He is no longer sharp. Atadu tana aatmiya padununu pogottukuntadu. Atadu padunuga undadu. And there we see how many, many believers, their effectiveness for God is nullified by Satan. Aneka mandi viswasulu devuni koraku kaligi unna pattutvanni Satanu ye vidhanga niraddakam chestado manam akkada chustamu. Be diligent to present yourself to God always as a workman who does not need to be ashamed, handling the word of truth diligently. Devuni eduta yogyunigaanu సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. A seventh question. Is this spiritually profitable? ఏడవ ప్రశ్న, ఇది ఆత్మీయంగా లాభదాయకమా? Will it be spiritually profitable and edifying? To the best of my knowledge. నాకు తెలిసినంత వరకు ఇది ఆత్మీయంగా లాభదాయకమా, క్షేమాభివృద్ధి కలుగజేస్తుందా? In 1 Corinthians 6 and verse 12, Paul says, all things are lawful for me, but not all things are profitable. All things are lawful for me, but I will not be mastered by anything. 1 Corinthians 6 and verse 12, Anniti yandu naku swatantramu kaladu kani, anniyu cheyadaginavi kavu. Anniti yandu naku swatantramu kaladu kani, nenu deni chetanu loparchukonabadanallanu, ani Paulu cheptunnadu. He repeats somewhat similar words in chapter 10 verse 23 where he says all things are lawful but not all things are profitable. అటువంటి మాటలనే మరలా 10వ అధ్యాయము 23వ వచనంలో చెప్పాడు. అక్కడ అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు చేయదగినవి కావు. All things are lawful but not all things edify. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు అని చెప్తున్నాడు. So the question is not whether it's lawful or not. కనుక ప్రశ్న అది చేయదగినదా కాదా అన్నది కాదు. Many Christians are always operating on the level of is it lawful or is it not lawful? Will God permit it? అనేక మంది క్రైస్తవులు అది న్యాయమైనదా లేక అన్యాయమైనదా, దాన్ని దేవుడు అనుమతిస్తాడా అన్న నియమం ప్రకారం వ్యవహరిస్తున్నారు. I'm not talking about God's permissive will for your life. దేవుడు మీ జీవితం కొరకు అనుమతించే చిత్తాన్ని గురించి నేను మాట్లాడటం లేదు. I'm talking about God's perfect will for your life. దేవుడు మీ జీవితం కొరకు కలిగి ఉన్న పరిపూర్ణ చిత్తాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. God permits many things which are not his perfect will. దేవుని పరిపూర్ణ చిత్తం కాని అనేకమైన వాటిని ఆయన అనుమతిస్తాడు. So if you want to live in God's permissive will, just ask yourself is it right or wrong? Don't do anything unrighteous, don't do anything unlawful, and you'll be in God's permissive will. కనుక దేవుడు అనుమతించే చిత్త ప్రకారం నువ్వు జీవించాలనుకుంటే ఇది మంచిదా కాదా అని మాత్రమే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అన్యాయమైన దేన్ని చేయొద్దు, అవినీతిపరమైన దేన్ని చేయొద్దు, అప్పుడు నువ్వు దేవుడు అనుమతించే చిత్తంలో ఉంటావు. బట్ ఇఫ్ యు వాంట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఫర్ యువర్ లైఫ్ యు నీడ్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. కానీ నీ జీవితం కొరకు నువ్వు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని కోరుకుంటే నువ్వు మరొక ప్రశ్నను వేసుకోవాలి. ఇస్ దిస్ spiritually profitable and edifying? ఇది ఆత్మీయంగా లాభకరమైనది, క్షేమాభివృద్ధి కలుగజేసేదా? Is this something that will help me? ఇది నాకు సహాయపడగలదా? Is it a profitable thing spiritually? ఇది ఆత్మీయంగా లాభదాయకమా? Is it something that will build me up, help me to be a better disciple of Jesus? ఇది నాకు క్షేమాభివృద్ధి కలుగజేసి నన్ను యేసు యొక్క మెరుగైన శిష్యుడిగా చేయగలదా? And if you ask questions like this, you'll find that you know in your spirit. నువ్వు ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే నీ ఆత్మలో నువ్వు తెలుసుకుంటావని నువ్వు చూస్తావు. Now, when I say spiritually profitable and edifying, don't misunderstand.
ఆత్మీయంగా లాభకరము క్షేమాభివృద్ధి కలుగు చేసేది అని నేనన్నప్పుడు అపార్థం చేసుకోవద్దు. I'm not saying that only Bible reading and prayer and going to meetings is spiritually profitable and edifying. బైబిల్ చదవడం, ప్రార్థన, కూటాలకు వెళ్లడం మాత్రమే ఆత్మీయంగా లాభకరము క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయని నేను చెప్పడం లేదు. We are creatures made with a body. మనం శరీరంతో చేయబడిన జీవులము. And this body has certain needs. There may be times when you need to relax. ఈ శరీరానికి కొన్ని అవసరతలు ఉన్నాయి. నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాలు ఉండొచ్చు. Maybe times when sleeping may be the most glorifying thing to do for God. కొన్నిసార్లు నిద్రపోవడం దేవునికి అత్యంత మహిమను తెచ్చే విషయమై ఉండొచ్చు. There may be times when sleeping is the most spiritually profitable and edifying thing to do. కొన్నిసార్లు నిద్రపోవడం ఆత్మీయంగా అత్యంత లాభకరమైన క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయమై ఉండొచ్చు. Or it may be some type of relaxation. లేక అది విశ్రాంతి తీసుకునే సమయమై ఉండొచ్చు. Or entertainment, or going a picnic with your children is the most spiritually profitable and edifying thing to do. లేక వినోదంలో పాల్గొనే సమయం. మీ పిల్లలతో విహారయాత్రకు వెళ్లడం అత్యంత లాభకరమైన క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయమై ఉండొచ్చు. So don't think that it's only fasting and prayer and reading the Bible and these are the only spiritually profitable edifying things. కనుక ఉపవాస ప్రార్థన, బైబిల్ చదవడం మాత్రమే ఆత్మీయంగా లాభకరమైన క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయాలని మీరు అనుకోవద్దు. We need relaxation, we need a certain amount of rest, we need food to eat. మనకు కొంత వినోదం కావాలి, కొంత విశ్రాంతి కావాలి, తినడానికి ఆహారం కావాలి. There's nothing wrong with any of these things. వీటిల్లో తప్పేమీ లేదు. We're not ascetics. మనం సన్యాసులము కాము. Jesus slept, Jesus ate good food. యేసు నిద్రపోయాడు, యేసు మంచి ఆహారాన్ని తిన్నాడు. So don't go to a fanatical extreme when you ask this question. కనుక ఈ ప్రశ్నను వేసుకున్నప్పుడు ఒక ఛాందసమైన ధోరణిని అవలంబించవద్దు. But here are good questions that you can ask yourself. కానీ మీకు మీరు వేసుకోవాల్సిన కొన్ని మంచి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. Is it something I can do for the glory of God? దీన్ని నేను దేవుని మహిమ కొరకు చేయగలనా? Is it something I can do in fellowship with Jesus? దీన్ని నేను యేసుతో సహవాసం చేస్తూ చేయగలనా? Can I ask God to bless me as I do it? నేను దాన్ని చేస్తూ ఉండగా నన్ను దీవించమని దేవుణ్ణి అడగగలనా? Am I doing it blunt my spiritual edge? దాన్ని చేయడం నా ఆత్మీయ పదునను పోగొడుతుందా? Will it be spiritually profitable and edifying? అది ఆత్మీయంగా లాభకరమైన క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయమా? And as you answer them, you will know what God's will is. ఈ ప్రశ్నలకు మీరు జవాబిస్తే మీ జీవితం కొరకు దేవుని చిత్తం ఏంటో మీరు కనుగొంటారు.